ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి. సిగ్గు సిగ్గుశరం అని ఉంటుంది మనుషులకు, కొద్దిగా పౌరుషం ఉంటుంది, దేశం ఉంటుంది. వందల సార్లు అసెంబ్లీలో చెప్తే, నేను పత్రికా విలేకరులు ఇదే హాల్లో కూడా చెప్తే మీకు ముందటనే, మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారండి. సిగ్గుశరం లేదు అని ఎందుకు అంటున్నాను నేను అంటాను, ఇంత ఆక్రోశం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంత అంత నిర్లజ్జగా, అంత సిగ్గుశరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి, యువకులకు తెలియాలి. ఎందువల్ల? కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా, ఏమి రాదు. మన దగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతుంది, మన సొమ్ముల మీద వాళ్ళు సోకుపడతారు. భారతదేశాన్ని సాధేటటువంటి ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది ఎన్నోసార్లు చెప్పినాం. మన దగ్గరికి వెళ్ళి పోయేది 50-60 వేల కోట్లు, మనకు వచ్చేది 20-22 వేల కోట్లు. అది కూడా మన హక్కు, అది సెంట్రల్ డెవల్యూషన్. అది ఓంగా వచ్చేది ఒకటే ఒకటి. ఏం వస్తుంది కేంద్రం నుంచి? 2-3 స్కీములని గంతే, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, దాని దాని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని గ్రాంట్స్ అనేవి పడతాయి. కేంద్రం నిర్వహించే శాఖల ద్వారా ఇండియా మొత్తంలో ఖర్చు పెడతారు, అలా మన దగ్గర కూడా ఖర్చు పెడతారు. దానిలో మొత్తం ఈ రోజు వరకు వచ్చింది 42 వేల కోట్లండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇయ్యాలటి వరకు నరేంద్ర మోడీ గవర్నమెంటు, నేనే ముఖ్యమంత్రిడా ఆనాటించినట్టుదాకా నేను కూడా పైస లెక్క ఉన్నది. ఎస్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ అఫీషియలీ, వాట్ ఆల్ హ్యాస్ కమ్ ఇన్ ద ఆల్ 8 ఇయర్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారంటే, సెంట్రల్ గవర్నమెంట్ శాఖల ద్వారా పెట్టే ఖర్చు అన్నట్టు 42 వేల కోట్లు. ఎనిమిదేళ్ళ వచ్చింది ఓ మనం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. అందులో ఒక రైతు బందే మొన్న 50,600 కోట్లు ఇచ్చినాం స్టార్ట్ చేసిన 4 ఏళ్ళలో. 50,600 క్రోర్స్ ఒక రైతు బంధు కింద ఖర్చు పెట్టింది తెలంగాణ. అంటే మన ఒక్క స్కీమ్కి సమానం కాదు 8 ఏళ్ళ నుంచి కేంద్రం నుంచి వచ్చింది. యోగి రాయాలి మీరు దయచేసి. 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మనకు వచ్చింది ఒక రైతు బంధుకు ఈక్వల్ కాదు. ఇక్కడున్న బీజేపీ సిగ్గుదప్పి ఇంకా ఎంత సిగ్గుదప్పి మాట్లాడతారంటే, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ నీ బొందను ఇచ్చిదన్న డైవర్ట్ చేసి ఏవి డబ్బులు అయినా దాన్ని మేము రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం, అంటేనే ఉంటాం. మీకు సిగ్గులేనట్టే కదా, ఇంత నిర్లజ్జగా, ఇంత అరటిపండు ఒలిచినట్టు, ఇంత మీ బండారం బయట పెడుతుంటే కూడా మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకు అనవండి? ఎందుకు అనకూడదు? పచ్చి అబద్ధాలు చెప్పే మోసగాళ్ళు అని అంటాం 100%. అని మీ తప్పులు మంది మీద పెట్టడానికి దేశంలో 15 లక్షల ఖాళీలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో. మేమిటి ధర్నా ఎత్తమని మాట్లాడుతున్నాడు. మేము ఆల్రెడీ 135,000 ఇచ్చినాం, ఇంకో 40,000-50,000 రేపు ప్రకటించబోతా ఉన్నాం. నీకు మీకేం తెలుసు? మీకు నెత్తా కత్తా మీ బొందా? మీ తెలంగాణ ఉద్యమంలోనా మీ ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? కొత్త జోనల్ విధానం తెచ్చినాం, ఈ రాష్ట్ర యువత హక్కులు సాధించినాం, 95% లోకల్స్ పెట్టినాం, 95%. ఇది టీఆర్ఎస్ సాధించిన ఘనత కాదు. ఇదే సెక్రటరేట్ల మా వాళ్ళు 9% లేరు, హైకోర్టులో 20% లేరు అని ఆక్రోశించినాం ఉద్యమంలో. సిడిలల్లో ప్రచారం చేసినాం దేశానికి, తెలంగాణ ఉద్యమం అంతా ఉపన్యాసాలు చెప్పినాం. ఇవాళ 95% స్థానికులకే వస్తాయి ఉద్యోగాలు తెలంగాణలో ఎన్ని వచ్చినా. దానికి ఏం చేసినాం మేము? మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టినాం. అంటే ఏంది మల్టీ జోనల్ పోస్టింగ్ అంటే, స్టేట్ లెవెల్ పోస్ట్ అంటే 30% నాన్ లోకల్ వస్తారు, అది కూడా మల్టీ జోనల్ పోస్ట్ అని పెడితే 5% నాన్ లోకల్కి అవకాశం ఉంటుంది. అందరూ కూడా మళ్ళీ 3% మనకే వస్తాయి. హార్డ్లీ 1-2% బయటికి పోతే 98-98% తెలంగాణ బిడ్డలు కొత్త ఇవ్వాలి. 10 వచ్చినా 5 వచ్చినా 3 వచ్చినా అది మేము చేసింది. అది తప్ప మీకు తెలుసా? మీ బొందా? మీకు పరిపాలన తెలుసా? ప్రజల బాధ తెలుసా?
సిగ్గుదప్పి తెలివి లేకుండా 317 జీవో నీ ముండ జీవో, ఎంత గొప్ప జీవో అది, నాకు అర్థం కాదు, నీకు తెలివింది ఏమన్నా, ఎంత ఈక్వలైజ్ చేస్తుంది. ఎవరో కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు, వాళ్ళ స్వార్థం కోసం మేము ఈయనే ఉంటాం, మేము కరీంనగర్లోనే ఉంటాము, నిజామాబాద్లోనే ఉంటాము, వరంగల్నే ఉంటాము, ఏమైతే తెలుసా దాంతో జరిగేది. మేము స్పౌస్ ఆప్షన్ ఎవరికి పెడతావు, హైదరాబాద్లోనే ఉంటాము. ఏమైందండి, వరంగల్ జిల్లా 5 జిల్లాలు అయింది, మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది, నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలు అయింది. ఇప్పుడు ఏమైతే తెలుసా, వీళ్ళు దేని ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా, యువకులు ఈ 317 జీవో అని మాట్లాడటం లాగు వాళ్ళుకోవటాలని యువకులకు చెప్తా ఉన్నా. ఎందువల్ల, వాళ్ళు చెప్పేదాన్ని అనుసరిస్తే ఏమవుతుందో తెలుసా మీకు, రేపు రాబోయే 40-50 వేల ఖాళీలలో 4 ఖాళీలు కూడా రావు. వరంగల్ రావు, సిద్దిపేటలు రావు, కరీంనగర్లు రావు, నిజామాబాద్లు రావు. ఎస్, రేపు పొద్దున ఏ జిల్లా ఆ జిల్లాలోనే వస్తాయి పోలీసు ఉద్యోగాలు కానీ, డిస్టిక్ క్యాడర్లో ఉండే ఉద్యోగాలు అన్నీ కూడా, ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, డిస్టిక్ క్యాడర్ అవి మొత్తం మీరు వరంగల్నే వస్తే వరంగల్లో నిరుద్యోగికి వరంగల్ ఉద్యోగం రావద్దా? ఇప్పుడున్న కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువకుని కరీంనగర్లో ఉద్యోగం రావద్దా రేపు? అంతా మీరే నిండిపోతే, ఎందుకంటే రేపు కరీంనగర్లోనికి మంతెన్ల రాదు, వరంగల్లో ఉన్నోనికి భూపాలపల్లి రాదు, భూపాలపల్లిలోనికే వస్తుంది భూపాలపల్లె. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో 35 ఏళ్ళ నుంచి నేను ఉన్నానండి ప్రజాప్రతినిధిగా, ప్రతిసారి అసెంబ్లీలో గొడవ. ఒక 20 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉంటారు పాపం, ఊకేడుతున్నారు, నారాయణఖేడు, గద్వాల, ములుగు, భూపాలపల్లి, అది ఎప్పుడు సార్ మా దగ్గర ఉద్యోగులు రారు, జైన్ గారు ఎప్పుడు ఏడ్చుడేవాడు, అన్ని ఖాళీలు ఉంటాయి. మరి అక్కడున్న ప్రజలకు వికాసం రావద్దా? ఎందుకు చేసినాం 33 జిల్లాలు, ఎందుకు జోన్లు చేసినాం? ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే ఉపాధి అవకాశం రావాలి, అందరికీ అందరి పరిపాలన అందాలి, అందరి ప్రజలు బాగుపడాలి, అందరి పిల్లలకు చదువు రావాలి, అందరి ప్రజలకు సంక్షేమం అందాలని కాదు కొత్త జిల్లాలు చేసుకున్నది, ముద్దు పెట్టుకోవడానికి చేసుకున్నాం. అలా ఎంతమంది అండి ఇంకా సిగ్గుచేటు ఏం తెలుసా, నిన్ననే ఇచ్చిన హరీష్ రావు కాగితాల నుంచి మొత్తం ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ అయినాయి. ఈ మల్టీ జోనలు జిల్లా కేడర్ అంతా కలిసి ఎంత, 2 కలిసి 50 వేల చిల్లర. ట్రాన్స్ఫర్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అయినాయి 50 వేల చిల్లరనే అయినాయి. కరెక్ట్ ఫిగర్ మీకు పోయే లోపలిస్తాను, తెప్పిఆర్ఎస్ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేయి. అలా జైన్ కానివాడు అంటే పాతవాడు అబ్స్కాండింగ్ అయినోడు, కొత్తగా జైన్ అయినోడు కాదు, అందరు జైన్ అయిపోయినాడు అక్కడ. జైన్ కానివాడు 50 మంది, ఎంతమంది, 57 మంది జైన్ కాలే, ఓన్లీ 57, 58 వేల. దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట, బుడబుడ ఉద్యమం ఇది, ఆ ఉద్యమం మీ తెలివి ఇదేనా? రేపు కరీంనగర్ జిల్లాలో ఉన్నానికి ఉద్యోగం వద్దా? రేపు ఖాళీలు నోటిఫై చేస్తే సిద్దిపేట జిల్లా వనుకొద్దా? వరంగల్ టౌన్ ఉన్న జిల్లా వనికి, హనుమకొండ జిల్లా వనుకొద్దా? ఖాళీలు రావద్దా? వాళ్ళకి అవకాశాలు రావద్దా? పాపం అక్కడ లేరా నిరుద్యోగ యువకులు? ఇంత దిక్కుమాలినతనంగా, ఇంత దరిద్రంగా, మీకు తెలివిలేక, అసలు మీకు చదువు శాతం అని వస్తే నాకైతే అర్థం కాదు. మీకు బాధ్యత ఉందా, సామాజిక బాధ్యత ఉందా? ఇక ఈ విధంగా చాలా చాలా దరిద్రంగా ఉంది, ఇది జరుగుతున్న కథ. త్రీ వన్ సెవెన్ జీరో మంచి అయితే 10 మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, మంచిదే కదా? తిరుగు అని చెప్పు, నీ ఎమ్మెల్యే రోడ్లను తిరిగి ఉపాధ్యాయ సంఘాల సమావేశాలు పెట్టి, ఉద్యోగ సంఘాల సమావేశాలు పెట్టి 317 జీరో చాలా మంచిదే చెప్పండి. చెప్పు, భార్యాభర్తలు వేరొక మూర్ఖుడి, తల్లిదండ్రులను ఉద్యోగాలకు దూరం చేసే మూర్ఖుడి, పిల్లలకు తల్లకు గ్యాప్ వేసే మూర్ఖుడి నువ్వు, నీ కొడుకు నీ బిడ్డ మీద తర్వాత ఒక మంచి పది వాళ్ళ ఫామ్లో ఫామ్లో సేద తీరాలే. ఉద్యోగ ఉపాధ్యాయులు పిల్లలతోని తల్లతో ఉండద్దు. అరే దూర ప్రాంతాలకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు దూర ప్రాంతాలకు డ్యూటీ ఎక్కడ చర్య తీసుకోవద్దన్నా నేను, వద్దరా నేను అధ్వరం ధరలే కదా, వదిలి చేయాల్సిందే.
ఎక్కడికి కొత్త చెవు పెట్టచ్చు మూర్ఖుడు నువ్వు? ప్రజలు సంబంధించుకుంటే సిగ్గు లేకుండా నీకు. నిరుద్యోగం వల్ల నిరుద్యోగం బిడ్డ గురించి మారుతూ ఉండు మళ్ళా ఏమని అంటే దీని ద్వారానే ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇస్తావా? అంటే మన 3 మంత్స్ అంతకుముందు రాష్ట్రపతి ఎప్పుడు ఇచ్చిండు? ఎప్పుడు ఇచ్చింది రాష్ట్రపతి? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఎన్ని వాళ్ళు ఎంపీకిలోను 124 జీవో ఎప్పుడు వచ్చింది? ఇంకో సంఖ్యలో నువ్వు కూడా అంటే ఊక ముడ్డి కింద ఉంటావు, నువ్వు ముడ్డి కింద పెట్టుకో అవరు జీవచ్చు కాబోయ్. ఇప్పుడు తీసుకొస్తావు మళ్ళీ 3 సంవత్సరాలు జీవో తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా చేస్తావా నువ్వు? ముక్కు నెలకరాయి ఇన్ని వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి తప్పైందని వెళ్ళకరాయి. నీ బిశ్వాల కంపెనీ చెప్పింది కదా ఎన్ని ఉద్యోగాలు ఖాళీ నీవు. ఏ స్పేస్లో 20 లక్షలు దరఖాస్తు చేసుకున్నారు కదా, నిరుద్యోగ వృత్తి ఇస్తానని నువ్వే కదా. ఎందుకు ఇస్తావు నిరుద్యోగ వృత్తి? 1,05,000 రూపాయలు తెలియాలి పడుకో నిరుద్యోగానికి. మరి ఏం లేకుండా దుబ్బాక ఎలక్షన్ చప్పుడు జీవో ఇస్తా అండి, నోటిఫికేషన్ ఇస్తా అంటది. జీహెచ్ఎల్ చప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అంటది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు జీవో ఇవ్వండి అని నోటిఫికేషన్ ఇస్తా అంటది. హుజూర్ నగర్ నాగర్సర్లకు ఎలక్షన్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అంటవి. మొన్న మన హుజాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తా అంటవి. మరి అప్పుడు గుర్తాలి నీకేమని ఏ ఏ ఉద్దేశం ప్రకారం ఇస్తావు నువ్వు నోటిఫికేషన్? దేశంలో యువతగా పెళ్ళుకోనట నీ ఫస్ట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. పాపం మట్టిగా పోదని నువ్వు చక్కగా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాను. ఇదిగా శాస్త్రం ఇది ఇది ఉట్టికి ఎగరైనడు ఆకాశం కీరిటాడు. తెలంగాణ ఏమికలేదు దేశంలో విత్తాడే. తెలంగాణలో నిరుద్యోగ యువత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మిడతల గురించి మాట్లాడాడు వైరస్ గురించి. నువ్వే పెద్ద వైరస్ తెలంగాణ, నువ్వే పెద్ద మిడత. నువ్వే మిడతల కంటే డేంజర్ ను, మిడతల కంటే డేంజర్ ను. నువ్వే పెద్ద మిడతవు నువ్వు. అంటే ఏదో పెసిపిడి కంటే ఏదో గంట 2 గంటలు మళ్ళీ ఇంకో మాట్లాడదు. ఇక మాలంటే ఎవరు మళ్ళీ కౌంటర్ చేయదు, ప్రెస్ లో కవరేజ్ రాదు కదా. బుడ్రకాన్ మాటలు మాట్లాడినాను, అన్ని బుడ్రకాన్ మాటలే. కరోనా సమయంలో ఆరోగ్యానికి హెల్త్ సంబంధించి బడ్జెట్ కేటాయించలేదట ఈయన అంటాడు. ఈయన నువ్వు వేసుకున్నావు, వ్యాక్సిన్ వేసుకున్నావు, గుర్తు ముఖ్యమంత్రి కూడా ఎన్ని 1,000 పడకలు కట్టడం, 1,000 పడకలు ఆసుపత్రి కట్టడం, 10,000 పడకలు ఆసుపత్రి కట్టడం కాదు, గ్రామాల్లో ఉన్న పిఎస్సీ సెంటర్లు కూడా ఆధునీకరించాలి. దానిలో కూడా కనీస సౌకర్యం కల్పించాలి. అక్కడ ఆ స్థాయిలో కనీస సౌకర్యం కల్పించి ప్రజలు ఆదుకునే పని చేస్తే ఈ 1,000 పడకలు 10,000 పడకలు అవసరం లేదనేది ఇస్తాం. దాని అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోసి కోసి ఫస్ట్ ఎలక్షన్ అనే హైదరాబాద్ లో ఈ రోడ్కు సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఈ రోడ్కు సూపర్ స్పెషల్ హాస్పిటల్, నిజామాబాద్ కోటి, వరంగల్ కోటి, చర్మాలి కోటి అని చెప్పాడు. మళ్ళీ కాన్సల్టేషన్ మళ్ళీ అది కూడా అది కొంచెం అసలు చెప్పి చెప్పి అబద్ధం. ఒకసారి అబద్ధం అంతా మనిషి ఇచ్చి పోయినసారి అబద్ధం అన్నా బయట చూస్తే ఇచ్చే పోతుంది తిడతారు, నన్ను బూతులు తిట్టుకుంటారు, అసహించుకుంటారు అని చెప్పి ఆ ఇంకిత గ్యామ్ లేదు అసలు కింద. ఈ అలవాటైపోయిన అబద్ధాలు ఆడి 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 అలవాటైపోయింది మనకి. అది ఎవరైనా తాటి పట్ట కాదు. నువ్వు ఏం చేస్తావు నువ్వు కరోనా సమయంలో ఏం చేస్తావు? ఎప్పుడు నువ్వు విడవన్నావు బయటికి వెళ్ళావా? మన సెకండ్ వ్యవస్థ ఒక్కసారి గాంధీ హాస్పిటల్ పోతుంది, ఇవాళ బ్రేకింగ్ సేకరించుకుంటే పేపర్ ఆడించుకుంటుంది. ఏడో ఏడున్నావు చెప్పరాదు. పీపీకి ఇచ్చినావాను, శానిటైజ్ ఇచ్చినావాను, వెంటిలేటర్స్ ఇచ్చినావాను, వ్యాక్సిన్ ఇస్తానా కదా, గ్లోబల్ టెండర్స్ అంటే కదా. ఏమైనా పైసలు ఆ పైసలు ఇచ్చినావు, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినావాను ఏమైనా చెప్పరాదు. ఏముద్దరిస్తావు నువ్వు? కనీస ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించినవా? పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చనిపోయారు కోవిడ్ వల్ల? అంతమంది
కార్పొరేట్ రాష్ట్రాలకు ఎందుకు తుమ్ము రాశావు నువ్వు? కనీసము ఆ సమయంలో ఎందుకు అసలు ఇంతవరకు వ్యాక్సిన్స్ పడిపోయారు అంటారు, నువ్వు ఇస్తున్నావు లేదా కానీ కనీసం వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళకి ఫ్లెక్స్ మాత్రం ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారి పేరు చేసి నీ ఫోటో మాత్రం బ్రహ్మాండం పెట్టుకున్నావు. నువ్వు ఇవాళ హెల్త్ గురించి మాట్లాడుతున్నావు, ఇవాళ అరే ప్రపంచానికే వ్యాక్సిన్ అందిస్తున్న ఘనత మనది, నీ నీ పక్కనే ఉన్నది భారత్ బయటకు నీ తెలియదు, సోయిలకుడు వాళ్ళు ఇట్లా వాళ్ళు మోడీ గారు వచ్చి చెప్పడానికి తెలియదు. కనీసం మీరు అడిగినప్పుడైనా మోడీ గారు వచ్చి గుర్తించి వాళ్ళు ప్రోత్సహించేవారు కూడా లేదా నీ కాదు, అంటే నీ వ్యాక్సిన్ వేరు కదా, అందరూ అదే వ్యాక్సిన్ తో బయటపడతారు అనుకో. నువ్వు వేరే నీకు కూత వేరు తీరు నువ్వు భారత్ బయట పోయినా ఎప్పుడైనా, భారత్ బయటకు పోయినా ఎప్పుడైనా చెప్పరాదు చూసారు అన్ని అబ్బో ఇప్పుడు మళ్ళా పేపర్ మీద పేరు బండి సార్ ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ వాళ్ళ అన్ని విషయాలు రాసుకున్నావు కదా, నీకే తెలియదు ఇలా ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానికి, కనీసం ఒక్కసారి కూడా ప్రశంసించలేము, ఒక్కసారి ప్రశంసించలేము. ఇలా నువ్వు మాట్లాడతావు ఏం కాపాడు తెలంగాణ రాష్ట్రపతి గుజరాత్ మోడల్ పైన ప్రకారం లోన లోటారన్నమాట. మరి నీ కొడుకు నీ మంత్రులు గుజరాత్ పోయి ఆ మిషన్ బాధ్యత అక్కడ పోయి తోపెట్టుకుని నిలచండి అది పోయి చూసి వెళ్ళకపోయి రే మరి అప్పుడే గుజరాత్ మంచి తప్పు నువ్వేంటి కదా గుజరాత్ లో చాలా అభివృద్ధి బాగా జరుగుతుంది స్ఫూర్తి దాకా మనం అటువంటి కార్యక్రమం చేయాలంటే కదా. ఇప్పుడు గుజరాత్ మంచిది కాదేమో, ఇది మంచి చేస్తాను నచ్చలేదు కానీ అబ్బో అక్కడ వేల కోట్ల రూపాయలు చంపకూడదు కదా, అక్కడ అవినీతి రహిత పాలన జరుగుతుంది కదా, నువ్వు ఒప్పు అటువంటి ఒప్పు కదా మంచి పని అసలు ఒప్పుకోవాను సబర్మతి వేయి చూసి వచ్చే చూసి అలాగే సబర్మతి విధించలేదు పోయి నీ కొడుకు ఒడిగి పోయి చాలా బాగుందన్నావు కదా, మరి మూసిన చూస్తుంది కదా కొబ్బరి నీళ్ళు చేస్తా అంటే కదా దుంకు గల్ల పోయి నీళ్ళు తాగు పోయి తాగు కొబ్బరి నీళ్ళు చేసిన ఆగిపోతారు పోయి కొబ్బరి నీళ్ళు చేస్తా అంటే